సెవెంటీ ఎయిట్ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు కుమార్ పలాసా ప్రాంతంలోని ఆ కాలపు రాజకీయ సామాజిక అంశాలను అద్భుతంగా చిత్రీకరించాడు అటు కమర్షియల్ గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో అందరి దృష్టి అతనిపై పడింది ఆ వెంటనే సుధీర్ బాబు హీరోగా సినిమా చేసే అవకాశం వచ్చింది శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ కూడా ఓ సోషల్ ఇష్యూ ను డిస్కస్ చేసింది బట్ కమర్షియల్ గా అసలు వర్కౌట్ కాలేదు ఆ తర్వాత అంతా చిన్నవారితో కళాపురం అనే చిత్రం తీశాడు ఇది పోయింది దీంతో ఇక కుమార్ కథ ముగిసింది అనుకున్నారు బట్ అతను స్వతహాగా కథకుడు అందుకే మరో మంచి కథతో ఈసారి ఏకంగా మెగా కాంపౌండ్ లోకే అడుగు పెట్టబోతున్నాడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ హీరోగా కుమార్ ఓ సినిమా చేయబోతున్నాడు ఈ మేరకు ఆల్రెడీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశాడు ఆగస్ట్ తర్వాత నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందట వరుసగా రెండు తర్వాత కూడా కుమార్ కథ ఓకే కావడంలో ఆశ్చర్యమేం లేదు ఎందుకంటే ఈ మూవీ కూడా పలాస లాగా ఓ పీరియాడిక్ డ్రామాగా వస్తోందట ఇందులోను ఓ బలమైన సామాజిక సమస్యని కథా వస్తువుగా తీసుకున్నాడట కరుణకుమార్ ఈ పాయింట్ నచ్చడం వల్లే వరుణ్ తేజ్ ఓకే చెప్పాడు అంటున్నారు ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాంధీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు ఇది షూటింగ్ చివరి దశలో ఉంది తర్వాత శక్తి ప్రతాప్ సి డైరెక్షన్ ఓ భారీ పాన్ ఇండియన్ మూవీ కూడా చేస్తున్నాడు ఈ చిత్రం ఈ ఏడాదే స్టార్ట్ అవుతుంది అంటున్నారు మొత్తంగా వరుణ్ తేజ్ గనీ ఫ్లాప్ తర్వాత కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నాడు మరి ఈ అడుగులు అతన్ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో అనేది చూడాలి హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెవెంటీ ఎంఎం హై గాయస్ ఇస్ రామ్యా పాసిబిలిటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం హై దిస్ ఇస్ పరసరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెవెంటీ ఎంఎం తెలుగు థ్యాంక్ యూ హై ఎవరీబడి నేను మీ పూజిత పొన్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు సెవెంటీ ఎంఎం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ మ్యామ్